ఏంది సార్ లేరు? మేబీ ఆఫీస్ పని మీద కాల్ మాట్లాడుతుండొచ్చు. పద్మావతి, నాకు ఈ నెక్లెస్ చాలా బాగుంది కదూ. మీకు ఏదైనా బాగుంటుంది మాయ మేడం. ఎంతైనా ఎంగేజ్మెంట్ రోజు సంథింగ్ స్పెషల్ గా కనిపించాలి. ఇది నీకు చాలా బాగుంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇది పెట్టుకునే అర్హత కూడా నీకే ఉంది. వావ్ వికీ, సో ప్రిటీ వికీ. నిజంగానే చాలా చాలా బాగుంది. అందులోనూ నువ్వు నాకు సెలెక్ట్ చేసి ఇచ్చావంటే ఐఎమ్ సో హ్యాపీ వికీ. నువ్వు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి మాయా. థ్యాంక్ యూ వికీ, థ్యాంక్ యూ సో మచ్. పద్మావతి, వికీ నా కోసం సెలెక్ట్ చేసింది, సో నైస్ కదూ. వికీ, నాకు శారీ కూడా సెలెక్ట్ చేయవా? This is excellent. Wow! నాకూడ ఇదే నచ్చింది. Oh my god! ఈరోజు ఎంత హ్యాపీగా ఉందనో తెలుసా? వెంటనే వెళ్ళి అమ్మమ్మ గారికి, అరవింద్ గారికి చూపించాలి. పద్మావతి, నువ్వు ఇవన్నీ తీసుకురా. పోనీ లేండి సార్, మీరు నా మీద కోపంగా ఉన్నా ఈ విధంగానైనా మాయా మేడంని, ఇంట్లో వాళ్ళందరినీ సంతోష పెడుతున్నారు. నాకది చాలు. ఎంతైనా మాయా మేడం తలరాత బాగుండాలి. తన తలరాత బాగుండడం కాదు, నన్ను కాదని నీ తలరాతని నువ్వే తప్పుగా రాసుకున్నావు. అది నీకు అర్థం కావట్లేదు. నీ మనసులో ఏముండదో నాకు తెలుస్తుంది సార్, కానీ ఇప్పుడు నాకు ఇంకొకరితో బంధం ఏర్పడి ఉండాలి. దానికి కాదని లేని పరిస్థితి. నీ మనసులో ఉన్న ప్రేమ నీ కళ్ళల్లో నాకు కనిపిస్తుంది, కానీ నువ్వే కావాలని చెప్పడం లేదు.